విమల అందమైన అమ్మాయి ఆమె ఎర్రగా బుర్రగా బుట్టబొమ్మలా ఉంటుంది విమలకి రెండేళ్ల క్రితం పెళ్ళయింది అబ్బాయికి ఆస్తి బాగా ఉంది అతని పేరు గంగాధర్ గంగాధర్ బిజినెస్ బిజినెస్ అంటూ తిరుగుతూ ఉంటాడు విమల అందం చూసి పైసా కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు తనకు మాత్రం డబ్బు పిచ్చి ఎక్కువ ఏరి కోరి పెళ్లి చేసుకున్నా భారీ కోరికలను మాత్రం ఎప్పుడూ తీర్చేవాడు కాదు విమల పెళ్ళయ్యాక తన భర్తతో పట్నంలో ఉంటుంది విమల అమ్మా నాన్న చాలా పేదవాళ్ళు విమలకి ఒక తమ్ముడు ఉన్నాడు అతని పేరు ప్రకాష్ అతను చాలా అల్లరి పిల్లోడు ప్రకాష్ వాళ్ళ అమ్మ నాన్న అతనితో వేగలేకపోయేవారు ఇక విమల పల్లెటూరులో ఉన్న తన తమ్ముడిని తన దగ్గరికి పంపమని అమ్మా నాన్నని కోరింది వాళ్ళు సరేనని ప్రకాష్ని విమల దగ్గరికి పంపారు ఇక విమల తన తమ్ముడిని ప్రేమగా చూసుకునేది ప్రకాష్కి ఏమి కావాల్సిన కొనిపెట్టేది ప్రకాష్ అక్క విమల చెప్పే పనులన్నీ కాదనకుండా చేసేవాడు ఒకరోజు విమల భర్త గంగాధర్ బిజినెస్ పని మీద ఒక వారం రోజులు వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది భార్యకు జాగ్రత్తలు చెప్పాడు విమల నా తమ్ముడు ఉన్నాడు కదా మీరు ధైర్యంగా వెళ్ళిరండి అని అన్నది గంగాధర్ ఊరు వెళ్ళిపోయాడు విమలకి అవకాశం దొరికింది తన భర్తతో విసిగిపోయి ఉన్న విమల తమ్ముడిని తన దగ్గరికి పిలిచింది ప్రకాష్ విమల దగ్గరికి వచ్చాడు అప్పుడు విమల ఒరే తమ్ముడు నేను ఎలా ఉంటాను అని అడిగింది నువ్వేంటి అక్క నువ్వు దేవకన్యలా అందంగా ఉంటావు అని పొగిడాడు విమల చాలా సంతోషించింది అయితే నాకు ఒక పని కాదనకుండా చేసి పెడతావా అని అడిగింది ప్రకాష్ ఏంటక్క అని అన్నాడు ఏమీ లేదురా నాకు బ్యూటీషియన్ అంటే చాలా ఇష్టం నాకు ఎప్పటినుంచో అది నేర్చుకోవాలని ఉంది నా ఫ్రెండ్ మాధురి కూడా బ్యూటీషియన్ తను చాలా బాగా చేస్తుంది తను ఓన్గా ఈ బిజినెస్ పెట్టుకుంది బాగా డబ్బులు సంపాదిస్తుంది నాకైతే డబ్బులు కొరవలేదు కానీ నా అందాన్ని మెరుగుపరుచుకోవడానికైనా నాకు అది నేర్చుకోవాలని ఉందిరా అన్నది కానీ మీ బావగారికి ఎన్నిసార్లు చెప్పినా నన్ను వద్దు అంటున్నారు నా ఫ్రెండ్ ఉండే షాపు ఇక్కడికి చాలా దూరం మీ బావగారు వారం రోజుల వరకు రారు నువ్వు నన్ను ప్రతిరోజు బైక్ మీద నా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళు నేను బ్యూటీషియన్ నేర్చుకుంటాను అని అన్నది ఇక తమ్ముడు సరే అన్నాడు ప్రతిరోజు విమలను అక్కడికి తీసుకెళ్లేవాడు అలా విమల తన తమ్ముడు సహాయంతో తనలో మరుగున పడిపోయిన తన కోరికని నెరవేర్చుకుంది కానీ తమ్ముడు ప్రకాష్ మాత్రం వారం రోజులు అక్కని తీసుకెళ్తూ తన అక్క ఫ్రెండ్ మాధురి మీద మనసు పారేసుకున్నాడు మాధురి ఇంబల కన్నా చాలా చిన్నది ఇంచుమించు ప్రకాష్కి మాధురికి ఒకే వయసు ఉంటుంది తన తమ్ముడు ప్రకాష్ మాధురి గురించి ఎక్కువగా చెప్పడం వల్ల అనుమానం కలిగింది ప్రకాష్ని ఏంటి విషయం అని చిలిపిగా అడిగింది ప్రకాష్ తాను ప్రేమిస్తున్న విషయం చెప్పాడు అప్పుడు ప్రకాష్ అక్క నీ ఫ్రెండ్ మాధురి నీకు బాగా క్లోజ్ కదా నా ప్రేమ విషయం కొంచెం హెల్ప్ చేయవా అని అడిగాడు ఇవాళ మాధురికి ఫోన్ చేసింది మాధురి ఏంటే ఫోన్ చేసావా అని అడిగింది ఏమీ లేదు నా తమ్ముడు ప్రకాష్ బిహేవియర్ ఎలా ఉంటుంది అని అడిగింది తనకేంటి చాలా మంచివాడు పద్ధతి కలవాడు అని అన్నది అవునా అయితే నా తమ్ముడు నిన్ను ఇష్టపడుతున్నాడు నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా అని అన్నది మాధురి కాదనలేకపోయింది ఎందుకంటే మాధురికి కూడా ప్రకాష్ అంటే లోపల ఇష్టం ఉంది ఇక విమల అడిగిన దానికి మాధురి సరే అంది విమల చాలా సంతోషించింది తమ్ముడితో నీ లవ్ సక్సెస్ రా అని అన్నది తమ్ముడు కూడా చాలా సంబరపడిపోయాడు ఇరుపెద్దల అంగీకారంతో ప్రకాష్కి మాధురికి పెళ్లి జరిగింది ఆ విధంగా అక్క కోరిక తమ్ముడు తమ్ముడి కోరిక అక్క నెరవేర్చుకున్నారు ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు స్టోరీ